ప్రజల కోసం పనిచేసేటప్పుడు అన్ని శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమని కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. అలా ఉన్నప్పుడే ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు. నవంబర్ 1 నుండి 3 వరకు ఎంప్లాయీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. దీనికి సన్నాహకంగా కలెక్టర్ 11 vs SP 11 ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఎల్ఎం స్కూల్ గ్రౌండ్స్ లో జరిగిన లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ ను కలెక్టర్ శశిధర్ ప్రారంభించారు. అర్బన్ రూరల్ ఎస్పీలు విజయారావు, వెంకట అప్పలనాయుడుతో పాటు జేసీ ఇంతియాజ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ఇలాంటి క్రీడలు దోహదపడతాయని కలెక్టర్ అర్బన్ రూరల్ ఎస్పీలు చెప్పారు. Pair for the collections 11 is none other than Sri Kona Sashidhar Garu, collector, and Sri Venkat Appalnaidu Garu, rural SP. The exhibition match between collectors 11. SP Urban 11. Games and sports, mukhya uddesham, interdepartmental coordination baundali. ప్రజాసేవ చేసేటప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఒక టీంలాగా, జిల్లా యంత్రాంగం అంటే ప్రజల కోసం ఒక టీంలాగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అనేకసార్లు తెలియజేయటం జరిగింది. ఆ టీమ్ స్పిరిట్ తీసుకురావడం కోసము ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు కూడా ఆడే దాంట్లో ఎవరు కూడా ప్రొఫెషనల్స్ లేరు, అంతా సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సే. అందరూ కూడా ఒక టీంలాగా ఆడుతూ ఈరోజు మరి లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్లో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి అర్బన్ ఎస్పీ గారు, రూరల్ ఎస్పీ, వారి టీమ్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి అందరిని మిక్స్ చేసి 2 టీమ్స్గా ఈరోజు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా. దాదాపు కొన్ని రోజుల నుంచి మంచి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము, అలాగే రూరల్ ఎస్పీ గారు కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అంటే ఒక ఇందాక మెన్షన్ చేసినట్టు ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ టు నో ఈచ్ వన్ ఆఫ్ అస్ హూజ్ హూ అనేది కూడా తెలియడానికి, దాంతోపాటు ఒక అడ్మినిస్ట్రేషన్లో కూడా సహాయ సహకారాలు పెంపొందించుకోవడానికి ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు అనేవి చాలా దోహదపడతాయి. ఆర్గనైజేషన్ అయినా సక్సెస్ అనేది వాటి యొక్క పార్ట్స్ అంటే అంగాల యొక్క కోఆర్డినేషన్ బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా జిల్లా అంతా ఒక ఆర్గనైజేషన్గా తీసుకుంటే కలెక్టర్ ఎస్పీ అండర్లో ఉన్న ఒకరికొకటి కోఆర్డినేట్ చేసుకుంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఆ సక్సెస్ అనేది డెవలప్మెంట్ కానీ, ప్రోగ్రెస్ కానీ, సొసైటీ యొక్క దక్కగా దానికి తోడ్పాటు అందిస్తాయని నేను కూడా నమ్ముతాను.